డాక్టర్ అవుతానందావిడ. అమ్మో, వేలకాని వేలల్లో పనిచేయాలి, రక్షణ భయం వద్దు అంది అమ్మ. చిన్నప్పట్నుంచి దేనికి అడ్డు చెప్పని అమ్మ తొలిసారి వద్దనేసరికి ఆమె మీద గౌరవంతో ఆట్సహించుకున్నారు. ఫోటో జర్నలిస్ట్ అయ్యి నెహ్రూ నమ్మకాన్ని చురగొన్నారు. హోమ్యాయ్ వేరవల్ల ఎవరావిడ? 1913 గుజరాత్ లోని పార్షీ కుటుంబంలో పుట్టారు హోమై. అప్పట్లో అమ్మాయిలు చదువుకోవడమే గొప్ప, అలాంటిది పెళ్ళయ్యాక ఉద్యోగం పేరుతో కాలు బయట పెట్టారు. నాన్న థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో దేశమంతా తిరిగారు. ఓసారి ఓ చిన్నారి ఫోటో చూస్తున్న ఆవిడకి అది తీసిందో మహిళని తెలిసి ఆశ్చర్యమేసింది. తర్వాత ఆ ఆసక్తే ఫోటోగ్రఫీ వైపు నడిపింది. భర్త ఫోటో జర్నలిస్ట్, ఆయన నుంచే మెలకువలు నేర్చుకున్నారు. బాంబే క్రానికల్ కి తొలిసారి ఫోటోలు పంపితే ప్రచురితమయ్యాయి. అయితే ఆమె పేరిట కాదు, భర్త పేరిట. ఇదే కొనసాగడం నచ్చక ఢిల్లీ వెళ్లి బ్రిటిష్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో చేరారు. అప్పటికి విదేశీ దేశీ ఫోటోగ్రాఫర్ల మధ్య పోటీ ఎక్కువే. ఒకే ఒక మహిళ కావడంతో ఈవెన్ని ఎవరూ పట్టించుకునేవారు కాదు, దాన్ని స్వేచ్ఛలా భావించేవారామే. నిలబడితే తీసే ఫోటోల్లో జీవముండదనే ఆవిడ క్యాండిడ్ ఫోటోలకే ప్రాధాన్యమిచ్చేవారు. అవే ఆమెకు ప్రత్యేకతను తెచ్చాయి. స్వాతంత్ర్యం ముందు పరిస్థితులు, దేశ రాజకీయాల్లో మార్పులు, ప్రధానిగా నెహ్రూ, ఆయన జీవితంలోని ముఖ్య సంఘటనలెన్నో క్లిక్మన్పించారు. అలా ఆయన అభిమానాన్ని చురకొన్న ఆవిడ చీరకట్టు భుజానికి కెమెరాతో గుర్తింపు తెచ్చుకున్నారు. మన చారిత్రకు గుర్తులుగా మిగిలిన ఎన్నో ఫోటోలు ఆమె బంధించినవే. దాదాపు 5 దశాబ్దాలు సేవలందించిన హోమై దేశంలో మొదటి మహిళా ఫోటో జర్నలిస్ట్.